हेलो फ्रेंड्स, वेलकम टू सुधास लाइफ। एला उन्नारू? ई रोजु तेलंगाणा समिति वाला वन भोजनालंडी अंटे फैमिली गैदरिंग जरुगुतुंदन्नमाट मस्कट्लो। दानि कोसम वेल्तुन्नानु नेनु। मीकु लास्ट टाइम चूपिंचानु कदा मस्कट्लो चाला फार्म हाउसेस उंटायनि, अलाने ई रोजु कूडा ఒక ఫామ్ హౌస్ అన్నమాట। ఇంతకుముందు చూపించింది కాదు, ఇది వేరే ఫామ్ హౌస్। చాలా ఉంటాయండి సిటీకి అవతల వచ్చి మనకి తోటలు ఎలా ఉంటాయి, అలానే మామిడి చెట్లతోటి అలాగ చాలా బాగుంటాయి। చక్కగా అక్కడికి వెళ్ళి కొన్ని ఫ్యామిలీస్గా చేయొచ్చు, స్పెండ్ చేయొచ్చు, లేదంటే కనుక గ్యాదరింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట। అలాంటి ఒక చోటుకి ఈరోజు వెళ్తున్నాము। ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క లైక్ అయితే ఇవ్వండి। చూసారా, ఇది కార్తీక మాసం వనభోజనాలు మొమ్మాన్ తెలంగాణ సమితి। 2 డిసెంబర్ జరిగింది ఫామ్ హౌస్లోని। ఇలా లేడీస్ జెంట్స్ అందరూ కలిసి గ్రూప్ పిక్స్ తీసుకున్నాము। తర్వాత అక్కడికి వెళ్ళిన ఏంటంటే బీపీ షుగర్ చెక్ చేశారనమాట అందరికీ। ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ముందే చేరుకున్నారు చాలామంది, ఈ రెండు చెక్ చేయించుకున్న తర్వాత చక్కగా బ్రేక్ఫాస్ట్ చేశారు। వేడి వేడిగా టేస్టీ టేస్టీ ఉప్మా, హాట్ హాట్ టీ। టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసి తోటను చూడడానికని వెళ్ళాము। చాలా పెద్దదండి ఇదైతే, ఈ ఫామ్ హౌస్ అయితే చూస్తున్నారు కదా, ప్రతి మొక్క ఉంది ఇందులో ఆల్మోస్ట్। ఇది సపోటా చెట్టు ఇది, అలానే మామిడి చెట్లు, తర్వాత వేప చెట్లు, మునగ చెట్లు, నిమ్మ చెట్లు, దెబ్బకాయ చెట్లు, ఇవి మనకు కాశీ రేగుపళ్ళు అంటాం కదా పెద్ద రేగుపళ్ళు, అవి కాయలు ఉన్నాయి। ఇంకా నెక్స్ట్ మంత్కి ఇవి పక్వానికి వస్తాయన్నమాట। చూసారా చాలా ఉన్నాయి, ఇలానే రకరకాల చెట్లు ఉన్నాయి। అలా డే ట్రీస్ అయితే ఇంకా కామనే కదా, అవి చాలా ఎక్కువ। ఇది ఒక ఉసిరి చెట్టు, తర్వాత చింత చెట్లు కూడా చూశాను, అలా మొత్తం ఉన్నాయి ఇలా ఈ తోటలు అలాగా। చాలా బాగుంది, ఇవన్నీ చూడండి డే ట్రీస్ మొత్తం, దాని పక్కన అంతా కూడా నిమ్మ తోట ఇదంతా। తర్వాత లేడీస్కి ముగ్గుల కాంపిటీషన్ జరిగింది, వీళ్ళంతా కూడా కాంపిటీషన్ కోసం ముగ్గులేస్తున్నారు। చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు, ఒకళ్ళ మించి ఒకళ్ళు, అందరూ వేసిన డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, ఎవరికి వారే వాళ్ళకి పోటీ అన్నమాట। తర్వాత హైదరాబాద్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఇక్కడ ఒక స్టాల్ పెట్టున్నారు। వాళ్ళు ఏంటంటే రాఫిల్ డ్రా పెట్టారు, ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వాళ్ళు ఇస్తారు, వచ్చిన వాళ్ళంతా కూడా కూపన్స్ ఫిల్ చేసి వేశారు। తర్వాత అదేవిధంగా పిల్లలకి చాలా గేమ్స్ అండి, పిల్లలకనే కాదు వాళ్ళతో స్టార్ట్ చేశారు। తర్వాత కపిల్ గేమ్స్, జెంట్స్కి సపరేట్గా గేమ్స్, లేడీస్కి, ఈ విధంగా మొత్తం వచ్చిన వాళ్ళందరినీ అయితే శుభ్రంగా సాటిస్ఫై చేశారు। చూసారా రంగోలీ, మళ్ళీ ఇక్కడికి వచ్చాను, వీళ్ళైతే కంప్లీట్ చేసేసారు, జడ్జెస్ వచ్చారు చూసేదానికి। తర్వాత ఒక పక్క వంటలు రెడీ అవుతున్నాయి, వేడి వేడి మిర్చి బజ్జి, తెలుగు వాళ్ళ స్పెషల్ వంటకం ఇదైతే। ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు, లేడీస్ ఒక పక్క, జెంట్స్ ఒక పక్క, పిల్లలకి గేమ్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా మళ్ళీ పిల్లలకి వేరే గేమ్ పెట్టారు ఈ గ్రౌండ్లోకి తీసుకొచ్చి। ఇలానే రైడ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకునేదానికి, ఇది కూడా చాలా పెద్ద గ్రౌండ్ అండి, ఫుట్బాల్ గ్రౌండ్లా ఉంది ఇదైతే, ఇక్కడ పిల్లల గేమ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి। మొత్తానికి అందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు। వీళ్ళంతా ఏంటంటే కమిటీ మెంబర్స్ వాళ్ళు, ఈ రిజిస్ట్రేషన్స్ కమిటీలోకి అలాగే రెన్యువల్స్ చేసుకుంటా ఉన్నారు। ఇక్కడైతే జెంట్స్ గేమ్ ఒకటి స్టార్ట్ అయింది స్పెషల్, చాలా బాగుంది గేమ్ అయితే, ఉండమ్మ బొట్టు పెడతా గేమ్ పేరు। ఒక అమ్మాయి ఫోటో లాంటిది పెట్టారు ఇక్కడ ప్రింట్ తీసి, వీళ్ళకి కంతలు కళ్ళకు గంతలు కట్టిన తర్వాత అమ్మాయికి బొట్టు పెట్టాలన్నమాట। దీన్ని బాగా ఎంజాయ్ చేశారు జెంట్స్ అందరూ, చాలా బాగా అయింది ఇదైతే గనక, మొత్తం ఆల్మోస్ట్ అందరూ ఆడారు ఈ గేమ్ని। ఈ గేమ్స్తో పాటు మధ్య మధ్యలో స్పాట్ క్వశ్చన్స్ అనమాట అడిగారు, అందులో కూడా ప్రైజులు ఇచ్చారు,
అంతేకాకుండా కపిల్ గేమ్ ఒకటి పెట్టారు. వాళ్ళకి ఏంటంటే ఒకరికి తెలియకుండా ఒకరికి సేమ్ క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ ఇద్దరు సేమ్గా రాయాలి. అలా రాసిన వాళ్ళు విన్ అవుతారు. ఇందులో కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారండి. గేమ్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించాయి. తర్వాత ఈ గ్రూప్గా ఒక గేమ్ పెట్టారు, ఫైండ్ ద ట్రెజర్ అని చెప్పి వాళ్ళు అక్కడక్కడ పెట్టారనమాట, దాచిపెట్టారు కొన్ని వస్తువులు. అవన్నీ వీళ్ళు గ్రూప్గా ఏర్పడి ఆ 4-5 టీమ్స్, ఆ టీమ్స్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. అదొక గేము. వీళ్ళిద్దరు అయితే విన్ అయ్యారండి వైఫ్ అండ్ హస్బెండ్ గేమ్లోని. ఇలా ఒక పక్క గేమ్స్ జరుగుతున్నా, ఒక పక్క లంచ్ టైం అయింది. వేడివేడిగా బగారా రైసు, వైట్ రైసు, మిర్చి బజ్జీ, దొండకాయ ఫ్రై, సాంబారు, పప్పు, పాలకూర, వంకాయ బంగాళదుంప కూర, రైతా, స్వీటు, సూపర్ ఫుడ్. అందరూ గేమ్స్ బాగా ఆడున్నారేమో, మంచిగా భోంచేశారు అంతానే. ఇది కూడా క్యాచ్ ద బాల్ అని చెప్పి ముందు నుంచి ఒక ఆయన బాల్ విసురుతారు, ఎవరైతే క్యాచ్ చేస్తారో ఆ ఫ్యామిలీ విన్ అయినట్టు. మొత్తం ఫుల్ డే అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు జనాలందరూని గేమ్స్ తోటి, యాక్టివిటీస్ తోటి. మాకు ఈ 4-5 నెలలే చక్కగా ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే వెదర్ చాలా బాగుంటుంది అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ మార్చి వరకు. లేదంటే కనుక సమ్మర్లో అసలు బయటకు వచ్చి ఇలా కలవడం అనేది చాలా కష్టం, వేడి చాలా ఎక్కువ ఉంటుంది. ఒక పక్క గేమ్స్, ఇంకొక పక్క భోజనాలు, రెండు కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో ఫామ్ హౌస్ అవడం వల్ల న్యాచురల్గా గ్రీనరీ, ఓపెన్ ప్లేస్ చాలా చాలా బాగుంది. ఇక్కడ వేడికి ఎప్పుడు ఏసీల్లోనే ఉంటామండి, మిగతా పార్టీలు ఫంక్షన్లు కూడా ఏసీ హాల్లోనే అవుతూ ఉంటాయి. అలాంటిది ఈ సీజన్లో నవంబర్ నుంచి మార్చిలో జరిగే 2-3 ప్రోగ్రాములు మాత్రం చక్కగా ఇలాగ ఓపెన్గా ఫామ్ హౌస్లో జరుగుతాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ వచ్చి. ఈ హైదరాబాద్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు రాఫిల్డ్రా చెప్పాను కదండి, ఇందులో తీశారనమాట, థర్డ్ ప్రైజ్ ఫస్ట్ తీశారు. వాళ్ళకు ఒక ప్రైజ్ ఇచ్చారు. అదేవిధంగా సెకండ్, థర్డ్ ఇవి కూడా మధ్య మధ్యలో ప్రైజెస్ తీశారు. మా తెలంగాణ వింగ్కు సాయంగా ఉండాలని అందరినీ విజ్ఞప్తి. ఇప్పుడు మొన్న జరిగిన ప్రోగ్రామ్స్ కానీ, ఫస్ట్ జరిగిన అది ఉగాది అండ్ ఇప్పుడు ఆయుర్వేద దినోత్సవం, మనం మొన్న చేసిన బతుకమ్మ, ఇప్పుడు ఇక్కడ కల్చరల్ సెక్రటరీ కుమార్ మంచుకట్ల వీళ్ళు నిన్న నుంచి కష్టపడి ఇక్కడ ఫుడ్ గురించి వాళ్ళు నిన్న నైట్ నుంచి ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఫుడ్ బాగా అరేంజ్మెంట్ చేశారు. అలాగే మన స్పోర్ట్స్ సెక్రటరీ శ్రీనివాస్ గారు అండ్ మన లేడీ కోఆర్డినేటరు శైలజ గారు, వీళ్ళు మంచి ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళు లేడీస్ కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ. ఇప్పుడు బీఓడికి వెళ్తుండు అంటే ఇండియన్ సోషల్ క్లబ్ బోర్డు మెంబర్గా వెళ్తుండు కాబట్టి అందరూ మన తెలంగాణ కమ్యూనిటీ వాళ్ళు అండ్ మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు కూడా లాస్ట్ టైం అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు ఐఎస్ఎంలో పేరెంట్స్ ఎవరున్నా వాళ్ళ ఓటింగ్ ఉంటుంది. ఐఎస్ఎం వాళ్ళు ఎవరు ఉన్న పేరెంట్స్ మన ప్రవీణ్ అన్నకు సపోర్ట్ చేయాలని మన తెలుగు వింగ్, తెలంగాణ వింగ్ సైడ్ నుంచి మనం కూడా సపోర్ట్ చేస్తున్నాం అందరం కలిసి. ఆయన ఇలాగే ఓటింగ్ చేసి మనం ముందు తీసుకపోయి మన మెంబర్గా ఉండాలని మన కోరిక. అందరు జై తెలంగాణ, ఎంపీఎల్ఏ జై తెలంగాణ, మళ్ళొకసారి జై తెలంగాణ. అంటే తను నన్ను అనౌన్స్ చేసినట్టుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలక్షన్స్ ఇండియన్ స్కూల్ మస్కట్లో ఉన్న పేరెంట్స్కి, అంటే ఎవరి పిల్లలైతే ఇండియన్ స్కూల్ మస్కట్లో ఉంటారో వాళ్ళకి ఓటింగ్ ఉంటుంది. మన తరఫున నిల్చున్నానగా నేను కొంచెం క్రిక్పదం. సో మన తరఫున నిల్చున్నాను, మీరందరూ సపోర్ట్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఇప్పటి వరకు తెలుగు వాళ్ళు గెలిచింది ఒకలే, అది మణిగారు. ఇప్పుడు ఎవరైతే సంస్కృతి నుంచి తను రిప్రజెంట్ చేస్తున్నారో మణిగారు ఒకటి, మన తెలుగు వారు, ఆయన తర్వాత మన తెలుగు వాళ్ళు ఇద్దరిని కలవడం జరుగుతుంది. అంటే ఒమాన్ తెలంగాణ సమితి కోర్ కమిటీ ద్వారా కానీ కమిటీ ద్వారా కానీ ఇందులో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి, బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఏదో రాతలో చెప్పినట్టు సాయం చేసే చేతుల కన్నా ప్రార్థించే మనసులు విన్నాని
వెనుక నుండి సాయం చేసే ప్రతి ఒక్కరి సాయమే ఇవాళ మన ఉమ్మన్ తెలంగాణ సమితిని ఇక్కడ వరకు తీసుకెళ్ళగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగించే ముందు పీరియడ్ ఉంటుంది, అందులో ఎలక్షన్లో నిలబడడం అనుకుంటే ఈ కోర్ కమిటీ ఇంకో కోర్ కమిటీ మెంబర్స్ అందరు నిలబడచ్చు, అందరికీ అథరైజ్ ఉన్నది, ఎవరైనా పోయి నిలబడచ్చు. లేదు అంటే కానీ జాయింట్ కమిటీలో కానీ ఏమైనా వర్క్ చేసి ఇంట్రెస్టెడ్ ఉంటే మాకు పర్సనల్గా ఇంట్రొడ్యూస్ అయితే మేము దాన్ని పరిగణంలోకి తీసుకొని మేము ముందు ఎట్లా చేయాలని కొంత చేంజింగ్ ఉంటుంది కోర్ అండ్ జాయింట్ కమిటీ. అలా ఎలక్షన్ వస్తే అది తర్వాత సంగతి, ఎలక్షన్ రాకపోతే మటుకు ఇందులోనే కొన్ని చేంజింగ్స్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాకు పర్సనల్గా నేమ్స్ ఇవ్వండి. అలాగే అందరికీ నమస్కారం. మన వాళ్ళని లోపలికి పంపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ యొక్క పూర్తి మద్దతుని తోడ్పాటుని ప్రవీణ్కి తీసుకురాగలిగా అనేటువంటి ఒకటే ధ్యేయంతో పనిచేస్తే మనం ముందుకెళ్తున్నారు. వారందరికీ నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే 200 చిల్లర ఉన్నారు, కానీ పెద్ద చిన్న అని సందర్భం లేకుండా ప్రతి కార్యక్రమానికి ఏదో రకంగా ఎంతో కొంత సహాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్పాన్సర్లు వాళ్ళే పాఠక దేవుళ్ళు లాగా పుస్తకాలకి మాకు స్పాన్సర్ దేవుళ్ళు. సో స్పాన్సర్ దేవుళ్ళందరికీ కమిటీ తరఫున కృతజ్ఞతలు. 318828 నెంబర్ ఎవరిది? కంగ్రాచులేషన్స్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్గా కూడా ఉందండి, చూసారా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఆల్మోస్ట్ అన్ని ఫామ్ హౌస్లో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, వీళ్ళు వన్ డే రెంట్కి ఇస్తారు, డే నుంచి ఈవినింగ్ వరకు రెంట్కి కూడా ఇస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా చెప్పాను కదా ట్రెజర్ హంట్ అని చెప్పి, దానికోసం వెతుకుతున్నారన్నమాట తోటలో. వాళ్ళు ఎక్కడెక్కడ ఏం పెట్టారు అనే దానికి ఏ గ్రూప్కి ఆ గ్రూపు వాళ్ళ బిజీగా చాలా గేమ్లో మునిగిపోయి ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పచ్చు. ఈవినింగ్ అయిపోయిందండి, ఇంకా టీ టైం. చక్కగా మళ్ళీ వేడి వేడి బజ్జీలు పకోడా లాంటిది అలానే టీ తాగిన తర్వాత ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఎవరైతే గేమ్స్లో విన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇచ్చారు. ఇలా డే అంతా ఉదయం నుంచి చక్కగా ఆటలు విందు వినోదంతో ముగ్గులు పోటీలతో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఫుల్ డే అంతా అక్కడే ఉన్నాం ఫామ్ హౌస్లోనే. అయిపోయింది, ఈవినింగ్ అయింది, ఇంకా చక్కగా ఎంజాయ్ చేసాం. మంచి మంచి జ్ఞాపకాలతో ఇంటికి బయలుదేరాం అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను చూపించిన వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.